నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలం టీడీపీలో ఐక్యతరాగానికి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట్రామారావు దృష్టి సారించారు. రెబల్ నేతగా ఉన్న మాజీ ఎంపీటీసీ అల్లిక మధు ఆయన వర్గీయులు బొలినేని సమక్షంలో చేరారు. వీరంతా కొండాపురం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు దామా మహేష్ వర్గంగా కొనసాగుతున్నారు. ఈ వర్గం నేరుగా బొలినేనిపై విరుచుకుపడుతున్నారు. వేరుకుంపటి పెట్టి పార్టీ కార్యక్రమాలు వేరుగా చేస్తున్నారు. అల్లిక మధు చేరిక సందర్భంగా బొలినేని మాట్లాడుతూ గ్రూపులు కట్టే వాళ్ల వల్ల ఏమీ కాదు, మధ్యలో కార్యకర్తల ఇబ్బందులు పడతారని ఆయన తెలిపారు. వాస్తవం తెలుసుకుని వచ్చిన అల్లిక మధు ఆయన వర్గీయులకు తాను ఎప్పుడూ అండగానే ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి యారవ కృష్ణయ్య, కొండాపురం క్లస్టర్ ఇన్ఛార్జ్ చెరుకూరి వెంకటాద్రినాయుడు, జిల్లా రైతు కార్యదర్శి పోలినేని రమేష్, యువత ప్రధాన కార్యదర్శి గద్దె రామకృష్ణ, ఊసా మధు, చెన్నుపాటి శ్రీను, రామ్మోహన్, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ గ్రూప్ లు రాజకీయాలు పక్కన పెట్టి మధు రావడం చాలా సంతోషం. అలా వాళ్ళు రావడమే మన పార్టీలో ఉన్నాడు, కాకపోతే కొంచెం ఏదో వాళ్ళు ఏమి చెప్పిన దాన్ని బట్టి కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు గుర్తుపెట్టుకోండి, అవతల ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళ వల్ల ఏమి కాదు. ఏదైనా ఇక్కడ ఇన్ఛార్జ్ లేకపోతే రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యే చేయాల్సిందే తప్ప ఈ మధ్యలో వాళ్ళు అనవసరంగా కలిపెట్టి వీళ్ళందరినీ గ్రూపులు పెట్టి వాళ్ళ వల్ల ఏం కాదు, పోయిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అందుకని ఇప్పుడు చంద్రబాబు గాని మన అల్లిక మధు గాని వాళ్ళు కూడా అర్థం చేసుకుని మంచి నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకుని మంచి మనసు పెట్టి మళ్ళీ ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. అతని తరపు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదే కాకుండా నేకనాపేట రమణయ్య గారికి కూడా దాదాపు ఒక 20-25 మంది ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా రేపు అధికారం వచ్చిన తర్వాత మీ మీ ఇబ్బందులు ఏమున్నా మీ మనసులో ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి ప్రతిసారి ప్రతోడు రావాలని కష్టం, అందుకని ఏ గ్రామాలు ఆ గ్రామాలు వాళ్ళకి కవర్ ఇచ్చేస్తాం. రవీంద్ర మండలి పోలీస్ వాళ్ళు పిలిచి అంటే మీ గ్రామాలు ఈ పంచాయతీలు లేటర్ ఇది చెప్పినట్టు మీరు అనండి, వాళ్ళని చెప్పకపోతే వాళ్ళు నాకు ఫోన్ చేస్తాం. ఆ విధంగా ఒక కొత్త సిస్టమ్ పెట్టి ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే పవర్ అంతా నా చేతిలో పెట్టుకోవడం కరెక్ట్ కాదు, నేను టైం ఇవ్వాలి కదా. మనకి 143 పంచాయతీలు ఉన్నాయి, 143 పంచాయతీలు వాళ్ళకే పవర్ ఇచ్చేస్తాం. వాళ్ళు చెప్పినట్టే అధికారులు లేని విధంగా మనం ప్లాన్ చేస్తాం. ఈసారి అది కూడా పొరవ లేకుండా చేస్తాం, దాంతో పాటు అభివృద్ధి చేస్తాం, అన్ని చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అన్ని దృష్టి పెట్టుకోవాలి. సంపాదన గవర్నమెంట్ రెవెన్యూ ఎంత రావాలని ఆయన తెలుసు. వీడికి ఖర్చు పెట్టడం తప్ప రెవెన్యూ ఎంత తేవాలని జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అందుకని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మనకి ఆయన అవసరం ఈ రాష్ట్రానికి ఎంత ఉంది, దయచేసి ప్రతి ఓడు ఎంత లేకపోకుండా మనంగా బయట వాళ్ళు ఉన్నారు, మీ మండలంలో ఎక్కువ బయట వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడి ఈసారి హైదరాబాద్ లో బెంగళూరు లో మెడ్రాస్ లో అన్ని దగ్గర కూడా నియోజకవర్గానికి సంబంధించిన అన్ని మీటింగ్లు పెట్టి ఈసారి ఫుల్ టైం బాగా వర్క్ చేసి నేను కూడా కష్టపడి గురించి నాకు వేరే పని అనేది ఇదే పనులు ఉంటాను. మీరు అందరు కూడా నాకు సహకరిస్తే తప్పకుండా తెలియజేసే పార్టీ గెలిపించు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి